వైఎస్ఆర్ పార్టీ గెలిచి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నం మేఘాలయ హోటల్లో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మి 151 సీట్లతో అఖండ విజయం ఇచ్చారని అన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంలోనే మేనిఫెస్టోలో 90% అంశాలు నెరవేర్చామని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు సేవ చేయడమే వైఎస్ఆర్ పార్టీ లక్ష్యంగా ముందుకు వెళ్తుందని గుర్తు చేశారు. కరోనా వచ్చినా భూకంపం వచ్చినా తుఫాన్ వచ్చినా నేను చెప్పానంటే మాట అవ్వాలి అని ఏప్రిల్లో ఆ సున్నా వడ్డీ పథకానికి 1,100 రూపాయలు ఇచ్చారు. అంటే ఇలాగా మద్యపాన నిషేధం మనం చూస్తున్నాం. ఈ రోజున పేదవాడు సంపాదించే సంపాదనలో సగానికి పైగా ఈ మద్యాన్ని ఖర్చు పెట్టడం, దానివల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వటం, దానితోటి ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడుతుంది. మరి ఆయన పాదయాత్రలో ఆ మహిళల కష్టాలు చూస్తే నేను వస్తే మరి దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని, అలాగే ఓన్లీ మద్యం అనేది పరిసర రోడ్లతో నిల్వ చేస్తాను, మిగిలిన ఎక్కడ అలవ చేయను అని చెప్పటం, దానిలో భాగంగా 43,000 బెల్ట్ షాపులు రద్దు చేశారు రాజ్యాంగం. మరి ఈ బారులు కూడా తగ్గించారు, తర్వాత ఈ లైసెన్స్ ఫీజు కూడా పెంచారు, రేట్లు కూడా పెంచారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు గోళ, మాకు కావాల్సిన బ్రాండ్ దొరకట్ల రేట్లు పెంచారు. అంటే ఆయనకి పేద ప్రజల యొక్క ఆరోగ్యం అవసరం లేదండి, ఆయనకి బ్రాండ్స్ ఇంపార్టెంట్, మంచి ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో ఆయన ఒక సామాజిక బాధ్యత కానీ సామాజిక స్పృహలు కానీ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ మద్యం టార్గెట్లు పెట్టి అమ్మించడా గతంలో ప్రతి జిల్లాలో కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ ఉంటారు, అలా ప్రతి జిల్లాకి టార్గెట్ పెట్టి ఏదో టార్గెట్ రావడానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాంటి వ్యక్తికి ఇలా చేస్తే నాకు నచ్చదు. నేను కొత్త మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు, మనం కూడా నేను హెల్త్ మినిస్టర్ వెళ్ళి ల్యాండ్ కూడా ఊపించడం జరిగింది.